హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు టిప్స్ ఇవాళ మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండబోయే ఓరియో కుకీస్తో ఒక కేక్ తయారు చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం దీనికి కావాల్సింది ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలు ఒక చిన్న కప్ పంచదార పొడి కొంచెం బేకింగ్ పౌడర్ ఇంకా టూ ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ ఇక్కడ నేను వెనీలా ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ వాడుతున్నాను మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వాడుకోవచ్చండి ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్లోకి ఓరియో కుకీస్ని అన్నిటినీ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు చూపించిన విధంగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకుందాం మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు కూడా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మీరు కావాలంటే దీన్ని మిక్సీలో మళ్ళీ ఒకసారి వేసుకొని పౌడర్లాగా చేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని అంతటినీ పాలు పోసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు వాడుతున్నాను కదా మీకు దొరకకపోతే మామూలు పాలైనా యాడ్ చేసుకోవచ్చు నీట్గా ఉండలు కట్టకుండా స్మూత్ పేస్ట్ లాగా ఫామ్ అయ్యేంత వరకు పాలు పోసుకుంటూ కలుపుకుందాం చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు లాస్ట్గా దీంట్లో మనము బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కేక్ పొంగుతుంది ఇప్పుడు దీని అన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి వేసేసుకుందాం గ్రీస్ చేయడం అంటే నెయ్యి పూసుకొని దానిపైన మైదా చల్లుకొని ప్లేట్ని రెడీ చేసుకోవడం అనమాట ఇప్పుడు ఈ ప్యాన్ని త్రీ టైమ్స్ బీట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ట్రేన్ని ఓవెన్లో పెట్టుకొని వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందండి దీన్ని ఫోర్క్ పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటే మనకి కేక్ కుక్ అయిందా లేదా తెలిసిపోతుంది చూపించిన విధంగా చేయండి క్లీన్గా ఫోక్ వచ్చేస్తే బయటకి అది కుక్ అయినట్టు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ చేసుకొని చూపించిన విధంగా కేక్ని ఫ్లిప్ చేసుకోండి ఒక ప్లేట్లోకి చూడండి మన కేక్ రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే పైన చాక్లెట్తో కానీ లేకపోతే ఏదైనా కుకీస్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఓరియో కు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మన తెలుగు టిప్స్